హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతిస్ రెస్టారెంట్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు అయితే నేను నా బర్త్డే రోజు ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. సో నా బర్త్డే రోజు అయితే నేను మా ఆడబడ్స్ కలిసి గోల్డ్ షాపింగ్కి వెళ్ళామన్నమాట. మా హస్బెండ్ ఏదైనా గిఫ్ట్ తీసుకో, గోల్డ్ అయినా తీసుకో, నీకు నచ్చింది తీసుకో అని చెప్పారు. సో హస్బెండ్ గోల్డ్ తీసుకోమంటే మనం ఎందుకు ఆగుతాం చెప్పండి. ఇక వెంటనే అప్పటికప్పుడు గోల్డ్ షాపింగ్కి అయితే బయలుదేరిపోయాం. నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకోవాలనుకున్నానండి. డైలీ వేర్వి 2 or 3 grams తీసుకుందామని నా మైండ్లో ఉందన్నమాట. కాకపోతే నేను ఇయర్ రింగ్స్ చూస్తున్నాను కానీ నాకు ఏమీ నచ్చలేదండి. నేను తర్వాత ఇయర్ రింగ్స్ సెక్షన్ మొత్తం తీసాను, నాకు ఏమీ డిఫరెంట్గా అనిపించలేదన్నమాట. నా దగ్గర ఉన్న మోడల్సే అంటే కొంచెం అటు ఇటుగా అవే ఉన్నాయన్నమాట. నాకు ఈసారి కొంచెం వెస్ట్రన్గా తీసుకుందాము, పాపకు కూడా సెట్ అవ్వాలి అనే థాట్ ఉండింది. సో నాకు ఏం నచ్చలేదు ఇంకా. అండ్ ఇక్కడ చైన్స్ కూడా చూసామండి, కొన్ని చైన్స్ అయితే కొన్ని బాగానే ఉన్నాయి. వేస్టేజ్ అయితే కొంచెం ఎక్కువే ఉంది. ప్రజెంట్ ఆషాఢ మాసం కదా, గిఫ్ట్ కూడా ఉందన్నమాట. సో గిఫ్ట్ వద్దంటే ఇంకొంచెం ఎక్కువ తగ్గిస్తున్నారు. మీకు గిఫ్ట్ అవసరం లేదండి, కొంచెం ఎక్కువ 3-4% వరకు మనం గట్టిగా అడిగితే తగ్గిస్తున్నారు అన్నమాట. అండ్ నెక్స్ట్ డైమండ్ జ్యువెలరీ దగ్గరికి వెళ్ళామండి. నాకు ఇక్కడ ఇయర్ రింగ్స్ ఒకటి నచ్చింది, బట్ నాకు డైమండ్స్ ఎప్పుడూ తీసుకోలేదండి. దాని గురించి క్లియర్గా తెలుసుకొని తీసుకుందామని ఇంకా ఆగిపోయాను అనమాట. అండ్ ఇక్కడ ఒక చైన్ అయితే పర్చేస్ చేశాము. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది అనమాట ఆల్మోస్ట్. ఇంకా నేను గబగబా మల్టీగ్రెయిన్తో దోశలు వేసేసి చికెన్ కర్రీ ఉండింది కదా ఆఫ్టర్నూన్ చేసింది. సో దాంతో ఎంజాయ్ చేసేసాను. తెలుగు ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ చాలామంది విష్ చేశారండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చానమాట. అండ్ పర్సనల్గా నాకు డిఎం చేసిన వాళ్ళకు కూడా అందరికీ రిప్లైస్ ఇచ్చాను నాకు కుదిరినంత వరకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మంచిగా బ్లెస్ చేశారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ఈరోజు వీడియో అయితే నేను అమెజాన్ నుంచి నా డైలీ వేర్ కోసం కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. నైట్ డ్రెస్సెస్ అలాగే టీషర్ట్స్ అట్లాగా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఊరు వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇప్పుడైతే సేల్ ఉంది కదా, August 6th to 11th వరకు ఉందన్నమాట మనకి అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అనమాట. నేను పర్చేస్ చేశాను, నాకు వితిన్ 1 or 2 days వచ్చేసాయి అనమాట. మీరు కూడా ఏమైనా పర్చేస్ చేస్తారేమో, నేను త్వరగా పోస్ట్ చేస్తే తీసుకుంటారేమో అని చెప్పేసి నేను వెంటనే పోస్ట్ చేసేస్తున్నాను ఈ వీడియో. అండ్ ఇవాళే బయలుదేరాలండి. సో దానికోసం ప్యాకింగ్ కూడా రెడీ అయిందనమాట. ఇంకా జస్ట్ రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే. అందులోకే ఇవి కూడా నాకు వచ్చేసాయి అనమాట, అందుకని ఈ వీడియో షూట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ నేను నైట్ డ్రెస్సెస్కి అంటే ఎక్కువ టీషర్ట్స్ తీసుకున్నానండి ఈసారి. సో ఫస్ట్ వచ్చేసి మ్యాక్స్ నుంచి ఈ టీషర్ట్ తీసుకున్నాను. మీకు కలర్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుందని, మీకు స్కై బ్లూలా కనిపిస్తుంది వీడియోలో, బట్ ఇది మనకి రామా గ్రీన్ అంటారు కదా ఆ కలర్ అనమాట. ఇదైతే మొత్తం మనకి ప్రింటెడ్ వస్తుందండి, టీషర్ట్ మొత్తం ప్రింటెడ్ వస్తుంది. మీకు సైడ్ వేసుకున్నది కూడా నేను యాడ్ చేస్తాను, సో మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. ఆర్పి అయితే 299 అండి. మనకి ఆఫర్ ఉంది కదా, కొంచెం తక్కువ ప్రైసెస్కే వస్తాయన్నమాట. అండ్ బ్యాక్ కూడా ఇలానే సేమ్ ఉంటుందండి. టోటల్ టీషర్ట్ మొత్తం కూడా సేమ్ ప్రింట్ అనమాట. క్వాలిటీ చాలా బాగుంది, మ్యాక్స్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటాయి, క్వాలిటీ వచ్చిందండి. నెక్స్ట్ నేను ఒక ఫుల్ నైట్ డ్రెస్ సెట్ తీసుకున్నానండి, ఇది కూడా మ్యాక్స్ నుంచి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను ప్యాంట్ చూపించేస్తాను. ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి, బ్లూ కలర్ మీద వైట్ కలర్ డాట్స్ వచ్చింది. సో కొంచెం మంచిగానే ఉందన్నమాట. లెంత్ అయితే చాలా లెంత్ ఉంది నాకు. అండ్ వెడల్పు కూడా మంచిగానే వచ్చింది. అండ్ 2 sides కూడా ఎలాస్టిక్ ఉంటుంది. దీని మీదకి టీషర్ట్ కూడా అండి సెట్ అని చెప్పాను కదా. టీషర్ట్ వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ పీచ్ కలర్ వస్తుందన్నమాట. ఇదంతా కూడా ప్లెయినే వస్తుందండి. అండ్ ఇక్కడ మాత్రం గోల్ బొమ్మ వస్తుందన్నమాట. ఐ డోంట్ హ్యావ్ ఆల్ డే అని చెప్పేసి నాకు బాగా సూట్ అవుతుంది. అంటే కాంబినేషన్ బాగుంది కదా, బ్లూ అండ్ ఇది లైట్ కలర్ అండ్ డార్క్ కలర్. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుందండి. నేను ఇది పర్చేస్ చేసినప్పుడు 600 రేంజ్ అనమాట. ఇది ఎంఆర్పి అయితే 899 ఉందన్నమాట. సో నాకైతే బెస్ట్ అనిపించింది. ఇప్పుడు అసలు చాలా కాస్ట్లీ ఉంటున్నాయండి నైట్ డ్రెస్సెస్, 1000 పైన ఉంటున్నాయి. 500-600 రేంజ్ అంటే ఇంత మంచి క్వాలిటీ సూపర్ అనమాట. అండ్ నెక్స్ట్ 2 t-shirts కూడా తీసుకున్నానండి. ఇది వచ్చేసి అమెజాన్ బ్రాండ్ ఉంది కదా, ఎంఐఎక్స్ అనుకుంటా, ఆ ఎంఐఎక్స్ నుంచి తీసుకున్నాను. ఇవి 2-in-1 తీసుకున్నానండి. ఇదేంటంటే 3x4 hands వస్తుందన్నమాట. మొత్తం కూడా దీని మీద ఫ్లవర్ ప్రింటెడ్ వస్తుందండి. క్లాత్ చాలా బాగుందండి, నేను నిజంగా ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా వస్తుందో, బారాదేమో, ఇంత తక్కువ ప్రైస్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను, కానీ క్వాలిటీ మాత్రం నిజంగా సూపర్ ఉందండి. ఇది బ్లాక్ కలర్ అండి. బ్లాక్ కలర్ మీద ఇలా వైట్ కలర్ చిన్న చిన్ని ఫ్లవర్స్ అనమాట. ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ లాగా వస్తుంది. ఇది వచ్చేసి ఒక ప్రింట్ లాగా వస్తుంది అనమాట, బ్లాక్ ప్రింట్ లాగా. ఇది కూడా సేమ్ అండి, 3x4 hands అనమాట.
క్లాత్ అయితే చాలా బాగుంది, ఫ్రెండ్లీ లాగా చాలా బాగుంది అనమాట క్లాత్ అయితే. సో ఇవి నా డ్రెస్సెస్ తీసుకున్నాను. తర్వాత ఒక ఎంబ్రాయిడరీ డ్రెస్ తీసుకున్నానండి. నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇలా వస్తుందని. బట్ చాలా చాలా బాగా వచ్చిందండి. నాకు మా సిస్టర్కి కూడా చాలా నచ్చింది అనమాట. మా సిస్టర్ నేను తీసేసుకుంటానని చెప్పేసింది. సో అంత బాగుందన్నమాట. ఇదైతే మొత్తం కూడా ఎంబ్రాయిడరీ అండి. ప్రైస్ చెప్తే మీరు సర్ప్రైజ్ అయిపోతారు. నాకు 500 రేంజ్లో కుర్తీ సెట్ వచ్చిందనమాట, విత్ టోటల్ ఎంబ్రాయిడరీ. కుర్తీ మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ఇదేనండి నెక్, ఇది ఏదైతే డిజైన్ మీకు కనిపిస్తుందో, సైడ్స్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్, మధ్యలో మనకి వర్టికల్ లైన్స్ లాగా అట్లా వచ్చింది కదా, ఇదంతా ఫ్రంట్ సైడ్ టాప్ మొత్తం కూడా రన్ అవుతుందండి. బ్యాక్ సైడ్ అయితే అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి. క్లాత్ అయితే మనకి షిఫాన్ క్లాత్ అట్లా అంటారు కదా, అటువంటి క్లాత్ అనమాట. లోపల లైనింగ్ కూడా ఉందండి మొత్తం ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. సో కట్ అనమాట ఇది. దీనికి మాత్రం మంచిగా ఎంబ్రాయిడరీ ఇచ్చారు, 3x4 హ్యాండ్స్ అనమాట ఇవి. సో ప్యాంట్ కూడా మనకి పాలిస్టర్లోనే, మంచి పాలిస్టర్ ఉంటుంది కదా, ఆ క్లాత్ ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా ఎలాస్టిక్ ఇచ్చారు. అండ్ లెంగ్త్ కూడా మంచిగా ఉంది చూసారా, క్లాత్ కూడా చాలా బాగుందండి. ఏం మనకి సారీ ఫ్యాబ్రిక్ే అనమాట ఇది. అంటే ఇప్పుడు ఏదైతే ఫ్యాబ్రిక్ మనం కుర్తీలో చూసామో అదే ఫ్యాబ్రిక్లో ఇట్లా డిజైన్ చేశారండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఎండింగ్స్లో 2 సైడ్స్ కూడా ఇలా వైట్ కలర్ లేస్ అనేది ఇచ్చారనమాట. ఇట్ సైడ్ అదే ఫ్రంట్ బ్యాక్ లెంగ్త్ కూడా మంచిగానే ఉందన్నమాట. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇలా వస్తుందని. 500 రేంజ్లో ఏమొస్తుంది చెప్పండి. నార్మల్గా ఒక కుర్తీనే రావట్లేదు, అటువంటిది ఫుల్ ఎంబ్రాయిడరీ కుర్తీ సెట్ వచ్చింది. నాకు చాలా నచ్చింది. ఎల్లో చైమ్స్ నుంచి తీసుకున్నాను. సో ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇయర్ రింగ్స్ అయితే మనకి పైన వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుందండి, బ్లాక్ కలర్ అనమాట. అండ్ కింద వచ్చేసరికి స్టోన్ లైన్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి కింద పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చాయన్నమాట. ఇవి 2 అండి, ఒకటి వచ్చేసి షార్ట్, ఒకటి వచ్చేసి కొంచెం లాంగ్ ఉంటుంది. నాకు ఎందుకో బాగా నచ్చాయన్నమాట, సో తీసుకున్నాను. బ్లాక్ కంటిన్యూ చేసేద్దామండి. నేనైతే బ్యాగ్ అంతా కూడా ప్యాక్ చేసేసాను ఊరికి తీసుకెళ్లాల్సినవి. ఊర్లో ఏంటంటే మ్యారేజెస్ ఉన్నాయి అండ్ గృహప్రవేశాలు ఉన్నాయి. సో నేను ఒక 2 అకేషన్స్ కోసం వెళ్తున్నాను అనమాట. సో బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసాను. తర్వాత అయితే ఇంకా నేను ఇప్పుడు బర్త్డే పార్టీ ఉందండి ఈరోజు, ఇప్పుడు అటెండ్ అవ్వాలి. ఆల్మోస్ట్ టైం 4 అయితే అయిపోయిందనమాట. మేము ఇంకా త్వరగా రెడీ అయిపోయి బయలుదేరిపోవాలి. సో బర్త్డే వచ్చేసి మా అక్క వాళ్ళ పాపది అనమాట, చిన్న పాపది, 2nd బర్త్డే. చాలా క్యూట్గా ఉంటుంది, నేను మీకు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను చూడండి. అండ్ ఇంకా మొత్తం అయిపోయింది కానీ ఇంకా మేము పార్టీకి రెడీ అయిపోయి వెళ్ళిపోయి ఇంకా అట్లానే ఊరు వెళ్ళిపోతాం అనమాట. మెయిన్ టాస్క్ ఏంటంటే పాపను రెడీ చేయడం. సో పాపను ఫస్ట్ రెడీ చేయాలి. అండ్ రిమైనింగ్ కొన్ని మనం రెడీ అయిన తర్వాత సర్దుకునే ఉంటాయి కదా, అవి సర్దుకోవాలి. అండ్ నెక్స్ట్ బాబుకి మెడిసిన్స్ అండ్ ఇంకా తనకు సంబంధించినవి చాలా ప్యాక్ చేసేది ఉందన్నమాట. సో ఇంకా మనం వ్లాగ్ అయితే ఇవన్నీ నేను ఏమి షూట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు అంత టైం కూడా లేదు. మీకు డైరెక్ట్గా బర్త్డే గర్ల్ని చూపించేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా నేను ఇంట్లో కూడా పెద్దగా ఏం చేయలేదండి, చేసినా కూడా షూట్ చేయలేదన్నమాట. అండ్ ఇంక ఈవినింగ్ అయితే నేను లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇంక మక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. బర్త్డే గర్ల్ అనమాట, ఇంక ముందే ఫ్రాక్ వేస్తే అంతా పాడైపోతుందని బర్త్డే అందరు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు ఇంకా ఫ్రాక్ వేసామన్నమాట. అండ్ తర్వాత పూలు కూడా తీసుకొచ్చారు. నేనైతే ఆల్రెడీ అక్కడే రెడీ అయ్యి వచ్చేసానండి, మా చెల్లి త్వరగా వచ్చిందనమాట డెకరేషన్ చేయాలని చెప్పేసి. నేనైతే మొత్తం రెడీ అయిపోయి ముందు పాపను పంపించేశాను మా చెల్లితోటే. ఇంకా బాబుని తీసుకొని స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఇంకా వర్షం పడిందనమాట, ఒక దగ్గర ఆగేసి ఇంకా వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అండ్ వచ్చిన తర్వాత ఇంకా నాకైతే నేను ఆల్రెడీ రెడీ అయిపోయి వచ్చాను కాబట్టి రెడీ అయ్యేది ఏం లేదు, ఇంకా ఊరు వెళ్తున్నాను కదా అని చెప్పేసి సింపుల్గా డ్రెస్ అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట. అండ్ వాళ్ళ అమ్మ అయితే ఇక్కడ ఇంకా పాపకి దండ అని రెడీ చేయడం చేస్తూ ఉన్నారు. పౌడర్ ఆల్రెడీ పూస్తే మళ్ళీ దాంట్లో ఉన్నదంతా కూడా పూసుకుంటూ ఉందన్నమాట. అండ్ ఇక్కడైతే మా పెద్దమ్మ పూలు పెట్టేస్తుంది. ఆల్మోస్ట్ అందరు వచ్చేసారండి. మేము అంటే మాకు ఇంత గ్రాండ్గా చేస్తారనైతే అనుకోలేదు, కాకపోతే ఇంకా పిల్లలు కదా, పాపకైతే మంచిగానే వేశాను. మళ్ళీ వెళ్ళి ఊరికి వెళ్ళేటప్పుడు మేకప్ ఆన్ చేసుకున్నాము అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఈ అమ్మాయిని అయితే మీరు నా వ్లాగ్స్లో అప్పుడప్పుడు చూస్తుండొచ్చు, ఎందుకంటే మేము కలిసినప్పుడు మాత్రం షూట్ చేస్తాను. తిన కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి, కుకింగ్ ఛానల్. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను. అండ్ ఇక్కడ మా చెల్లి ఇంకా రెడీ అయిపోతుంది అనమాట, తను ఐ మేకప్ వేయించుకుంది, నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం వేయించుకుంటున్నాను.
సో నాకైతే పెద్దగా ఇష్టం ఉండదండి మేకప్, జస్ట్ నార్మల్గా ఫౌండేషన్ ఏమీ చేయను, ఆల్రెడీ మీకు చాలా చెప్పాను కదా. అండ్ పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి, బాబు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, మీకు నెక్స్ట్ చూపిస్తాను. మా చెల్లె అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాను అనుకున్నట్లేదు. ఏది వసంత? అండ్ ఇట్లా వేరే వాళ్ళ ఫంక్షన్స్కి వచ్చినప్పుడే కదండి మనకు కొంచెం టైం ఉంటుంది, ఫొటోస్ కూడా తీసుకుంటాము. ఇక్కడ ఫోటో అని చెప్పి మా చెల్లి ఫోన్ చేస్తున్నాను, వీడియో అని చెప్పేసరికి వెంటనే ఇంకా డిస్కస్ అయిపోయారు అందరు. అండ్ నెక్స్ట్ ఇంకా అందరు వచ్చేసారండి, ఇంకా మాత్రం అందరూ వచ్చేదాకా అక్కడ ఉన్నాం అనమాట. సో అందరు వచ్చిన తర్వాత బయటకు వచ్చేసాము. ఆల్రెడీ మా చెల్లి వాళ్ళందరూ కలిసి చేశారంట. నాకైతే బాగా నచ్చింది డెకరేషన్, సింపుల్గా చాలా బాగుంది అనిపించింది. అండ్ బాబు అయితే అస్సలు పట్టించుకోవట్లేదు అండి నన్ను, వాడి పాటికి వాడు తిరుగుతూనే ఉన్నాడు, ఇది ఒక అందుకు మంచి విషయమే. అండ్ బాబుకి అయితే చాలా సింపుల్గా అనిపించింది డ్రెస్సు అందరిని చూసిన తర్వాత, ఎందుకంటే నేను ఊరు వెళ్తున్నాను కదా అందుకోసం అని చెప్పేసి వాడికి నార్మల్గా వేసేసాను అనమాట. అంటే మళ్ళీ ఇన్నిసార్లు చేంజ్ చేయడం ఎందుకో, నిద్రపోతాడేమో, మళ్ళీ చేంజ్ చేయడం కష్టం, పాప అయితే ఎలాగోలా చేంజ్ చేద్దాంలే అని చెప్పేసి పాపకు వేసేసాను. ఇంకా వీడైతే ఇక్కడ ఫుల్ ఆడుతున్నాడండి వాళ్ళ అక్కతోటే. సో 6 మంత్స్ డిఫరెన్స్ అనమాట వాళ్ళిద్దరికీ. సో ఇద్దరు మంచిగా ఉంటారు, ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు, కానీ కొట్టుకున్న స్టార్ట్ చేశారంటే మళ్ళీ కొట్టుకుంటారు అనమాట, లాక్కుంటారు. ఒకరు ఏది తీసుకుంటే పిల్లలకి ఇంకొకరికి కూడా అదే కావాలి కదా, ఆ టైప్ అనమాట ఇద్దరు కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ పిల్లలు అందరూ వచ్చేసారు. సో ముందైతే పిల్లలందరినీ నిలబెట్టేసి ఒక 2 or 3 పిక్స్ అయితే తీసేసారనమాట, మళ్ళీ ఎందుకంటే కేక్ కట్ చేసేటప్పుడు ఎవరి ఫ్యామిలీ వాళ్ళు వస్తూ ఉంటారు కదా. సో ఫస్ట్ అయితే అందరూ నిలబడమన్నారు, వీడు మాత్రం నిలబడ్డంట, వాళ్ళ నాన్న చూసి వెళ్ళిపోతున్నాడు ఫోన్ కావాలని. వాళ్ళందరూ అటు సైడ్ నిలబడ్డారా, వీడు ఒక్కడు చూడండి ఆపోజిట్లో వేరేగా నిలబడ్డాడు అనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించిందండి, అంతే కదా అందరినీ కలిస్తే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది. అంటే మనకి ఎన్ని బాధలు ఉన్నా ఏమన్నా బాగాలేకపోయినా కూడా అందరితో మాట్లాడుతున్నప్పుడు అవి ఏమీ ఉండవన్నమాట, హ్యాపీగా అనిపిస్తుంది. అది ఏమో పాజిటివ్ వైబ్స్, లేకపోతే మనకి ఆ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో తెలియదు, కానీ అందరం కలిసినప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వంటలు కూడా మొత్తం మాకే చేసిందండి, మీకు లాస్ట్లో ఆ క్లిప్ యాడ్ చేస్తాను. ఇంకా నేనైతే ఎక్కువగా షూట్ చేయలేదన్నమాట, బాబీ మాత్రం కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా అందరు అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ అయితే మేము వెళ్ళామన్నమాట, మనమైతే వెయిట్ చేయొచ్చు కదా ముందు వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పేసి. సో ఇంకా అక్కడైతే పాపకి ఇంకా అక్షింతలు వేసేసి మేమైతే గుర్తుగా ఒక పిక్ కూడా తీసుకున్నాము. ఆ బాబా ఎవరి దగ్గరికి వెళ్ళాడు కానీ పాప మాత్రం అందరి దగ్గరికి వస్తుంది, వాళ్ళ బాబాయ్ దగ్గర కూడా చూసారా ఎంత చక్కగా ఉందో. అండ్ మా బాబు వీళ్ళ అక్కతో మాత్రం బాగా, పెద్దమ్మాయితో మాత్రం బాగా కలిసిపోతాడనమాట. అండ్ తర్వాత మేమంతా ఒక పిక్ అయితే తీసుకున్నాం, పెద్దమ్మ చెల్లి అంతా. అండ్ ఇక్కడ ఇంకా వంటలు కూడా అన్నీ మా అక్క ప్రిపేర్ చేసిందనమాట, అక్క పెద్దమ్మ వాళ్ళంతా ప్రిపేర్ చేశారంట. సో ఇది చిన్న క్లిప్ అయితే మీకు యాడ్ చేశాను. ఇంకా ఫుడ్ తినేసి మంచిగా అందరం మాట్లాడుకొని ఇంకెవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయామండి. సో ఇంతే అనమాట ఈ బ్లాగ్ అయితే. మీకు ఎలా అనిపించింది, నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి, అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.